గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనము టిఎస్ఏఆర్ వెబ్సైట్లో మన యొక్క టీచర్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా అసెస్మెంట్ రూబ్రిక్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా కనబడుతుంది. అయితే ప్రొఫైల్ అనేది మనము రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఐడి నెంబర్ ద్వారా ఈ యొక్క ప్రొఫైల్లో మన యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇందులో మనము ఏదైనా తప్పు ఉంటే ఎడిట్ చేయాలి, లేదంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఆర్ యూ షూర్ అంటుంది, ఓకే అనాలి. ఇలా నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు చూడండి, ఆల్రెడీ నేను అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేది నేను ఇక్కడ ఇందులో ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినప్పుడు నేను ఒకటే పీజీ చేశాను అనుకోండి, ఒకటే ఎంటర్ చేయాలి. రెండో పీజీ అంటే రెండో సబ్జెక్ట్ కూడా పీజీ చేశాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే పైన ప్లస్ యాడ్ న్యూ ఉంది కదా అండి, ఈ యాడ్ న్యూను క్లిక్ చేయండి. యాడ్ న్యూను క్లిక్ చేస్తే ఇంకొక ట్యాబ్ వస్తుంది అన్నమాట, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యొక్క ఇంకో ట్యాబ్ వస్తుంది. ఈ విధంగా వెళ్ళాలన్నమాట. మళ్ళీ ఈ ఫిలప్ చేసిన తర్వాత సేవ్ అంటే రెండు సబ్జెక్ట్ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మనకి ఇందులో ఫీడ్ అవుతాయి. తర్వాత క్వాలిఫికేషన్స్ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కూడా కొంతమంది టీటీసీ చేస్తారు, బీఈడి చేస్తారు. అలాంటప్పుడు ఈ యొక్క ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కూడా నేను బీఈడి చేశాను కాబట్టి ఇందులో బీఈడి అని ఎంటర్ చేశాను. టీటీసీ కూడా చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ యాడ్ న్యూ పైన క్లిక్ చేసి మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళ యొక్క టీటీసీ క్వాలిఫికేషన్ ఇక్కడ పూర్తి చేసి మళ్ళీ సేవ్ అనాలన్నమాట. ఈ విధంగా యాడ్ న్యూ అంటే మనకు రెండో ట్యాబ్ కూడా వస్తుందన్నమాట. ఇలా రెండో ట్యాబ్ కూడా వస్తుంది. ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ న్యూ అనొచ్చు, లేదంటే ఒకటే రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారనుకోండి, మీరు ప్రైవేట్ స్కూలు అది కూడా పెట్టచ్చు అన్నమాట. లేదంటే టీజీటీ అంటే ఇక్కడ టీచింగ్, టీజీటీ అంటే స్కూల్ అసిస్టెంట్, పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎవరైనా టీచ్ చేసిన వాళ్ళు ఉంటే అది కూడా, టీజీటీ అండ్ పీజీటీ లెవెల్లో రెండు టీచ్ చేసిన వాళ్ళు ఉంటే యాడ్ న్యూ అని చెప్పేసి మళ్ళీ పీజీటీ టీచింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇందులో యాడ్ చేయాలన్నమాట. తర్వాత మళ్ళీ హోమ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఉంది కదా అండి, ఇన్ సర్వీస్ ట్రైనింగ్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనము నేను ఒకే రకమైన అంటే సబ్జెక్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నేను టైటిల్ పెట్టి 5 డేస్ ట్రైనింగ్ అని చెప్పేసి రాశాను. ఇదేంటి డిస్ట్రిక్ట్ లెవెల్, మరి మీరు మండల్ లెవెల్లో అంటే సిఆర్సీ లెవెల్లో కానీ ఎంఆర్సీ లెవెల్లో కానీ చేసినట్టయితే మళ్ళీ యాడ్ న్యూ అని చెప్పేసి యాడ్ న్యూ పైన క్లిక్ చేసి మళ్ళీ క్లస్టర్ లెవెల్లో ఏం ప్రోగ్రామ్ చేశారు, తర్వాత మీరు మండల్ లెవెల్లో ఏం ప్రోగ్రామ్ చేశారు అంటే ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్లో ఎందులో పాల్గొన్నారో మళ్ళీ అవి రాయాల్సి ఉంటుంది. ఈ రకంగా డబుల్ త్రిబుల్ కూడా మనము రాయొచ్చు అన్నమాట, అంటే మనం అందులో ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ క్లాస్ కనుక చూసినట్టయితే ఏ క్లాసులు మనం టీచ్ చేస్తున్నాము ఏంటి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందులో సబ్జెక్టులు కూడా మనకి ఎన్ని రకాల సబ్జెక్టులు మనం టీచ్ చేస్తున్నామో కూడా మనం ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది, ఏ క్లాసెస్ టీచ్ చేస్తున్నాము, ఏ సబ్జెక్టులు టీచ్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్లో డిసిప్లిన్, స్కూలు, ఆన్లైన్ వర్క్స్ అండ్ రిపోర్ట్స్ అని ఉంది కదండి, అంటే మీరు ఇంకా క్లాస్ టీచ్ చేయడమే కాకుండా ఇంకా అడిషనల్గా స్కూల్లో ఏం వర్క్ చేస్తారో రాయాలి. ఎవరికైనా అచీవ్మెంట్స్ అవార్డ్స్ వస్తే ఇందులో పేర్కొనాలన్నమాట, ఎస్ అని పెట్టి అది డిస్ట్రిక్ట్ లెవెలా, స్టేట్ లెవెలా అనేది, నేషనల్ లెవెలా అనేది ఇక్కడ ఇందులో రాయాలన్నమాట. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి మనకి ఈ యొక్క టీచర్ పర్ఫార్మెన్స్లో 1.1కి ఆల్రెడీ నేను చేశానన్నమాట, సేవ్ చేశాను. ఇందులో ఏదైనా మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే మనము ఆప్షన్ ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఈ యొక్క 4 ఆప్షన్స్ వస్తాయన్నమాట. ఆల్రెడీ మనము ఇందులో ఆప్షను సెలెక్ట్ చేసుకున్నాము, కానీ ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ఉపయోగించాలన్నమాట. తర్వాత ఇప్పుడు అప్డేట్ అనండి, అప్డేట్ అంటే మళ్ళీ యథావిధిగా అది అప్డేట్ అయిపోతుందన్నమాట. ఇదంతా ఆల్రెడీ మనం చేసిందే అన్నమాట, ఇదంతా కూడా మనము చేసిందే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క పర్ఫార్మెన్స్ షీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనండి, అంటే తర్వాత అనండి, అనగానే మనకి నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ ట్యాబ్లో ఈ యొక్క డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ అని ఉంది కదా అండి, ఈ ఫీడ్బ్యాక్లో చూడండి ఎక్స్పీరియన్సెస్ ఈ యొక్క అంటే పర్ఫార్మెన్స్ స్టాండర్డ్లో మనకు 6 అంశాలు ఉంటాయి కదా అండి, ఈ యొక్క 6 అంశాలు ఇందులో కనబడతాయి. మనం ఇందులో మీకు ఎక్కడెక్కడ డిఫికల్టీకి లోనవుతారో అంటే
performance standard 1, third example performance standard 3, example performance standard 4, ఈ విధంగా ఎన్ని స్టాండర్డ్స్లో మీరు డిఫికల్టీగా ఫీల్ అవుతారో అన్ని స్టాండర్డ్స్లో మీరు క్లిక్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అన్నమాట. మనం దీనిపైన ఒకటో దానిపైన క్లిక్ చేస్తే ఒకటో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ రాయాలి, సేవ్ అనాలి. మళ్ళీ తర్వాత ఇక్కడ ఇది సేవ్ అన్న తర్వాత మళ్ళీ యాడ్ న్యూ వస్తుంది కదా అండి, ఇంతకుముందు ఆ యాడ్ న్యూ క్లిక్ చేయాలి. మళ్ళీ ఇంకో ఈ యొక్క ఫీడ్బ్యాక్ని కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకొని మీరు రాసుకోండి. పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ యొక్క డిఫికల్టీస్ రాయాలన్నమాట. ఈ రకంగా రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ కూడా అయిపోయింది కదా అండి. ఇక్కడ కన్ఫర్మ్ అంటాం మనం, అంటే మన యొక్క డేటాను నిర్ధారించడం అన్నమాట. కన్ఫర్మేషన్ అన్నప్పుడు ఇన్ఫో పైన క్లిక్ చేసి చూడండి, మనకి ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. మనం అన్నీ పూర్తి చేసామా లేదా అని ఇక్కడ కనబడుతుంది. మరి అన్నీ పూర్తి చేసినప్పుడు ఏమవుతుంది, మనం కన్ఫర్మేషన్ క్లిక్ చేయవచ్చు. ఇంకా నేను ఫీడ్బ్యాక్ పెండింగ్లో ఉంది కాబట్టి ఇంకా నేను అది కన్ఫర్మ్ క్లిక్ చేయట్లే. ఇక్కడ ఫీడ్బ్యాక్ రాసిన తర్వాత కన్ఫర్మేషన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ రకంగా మనము మన యొక్క టీచర్ అసెస్మెంట్ అనేది పూర్తి చేయాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.